వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. 35,000 వైద్య ఖాళీల భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కరోనా కంటే మోడీ కేసీఆర్లు ప్రమాదకరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీలు యువమంత్రం 2023 అసెంబ్లీ లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు అంటూ అధికార టీఆర్ఎస్ చెక్ పెట్టేందుకు ఈ రెండు పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయని, యువనేతలుగా కిషన్ రెడ్డికి ప్రమోషన్, అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యత అంటూ కథనాన్నిచ్చారు. నేడు తెలంగాణలో షర్మిల నూతన పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని ప్రకటిస్తారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. యూత్ఫుల్, భారీ మార్పులతో మోడీ జంబో కేబినెట్, సీనియర్లకు ఉద్వాసన, యువతకు ప్రాధాన్యత, అనూహ్య నిర్ణయాలతో కేంద్ర కేబినెట్ విస్తరణ. బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ మరో లేఖ రాశారు. తెలంగాణ అక్రమాన్ని అడ్డుకోవాలని లేఖలో కోరారు. తమ వాటా నీటిని దక్కకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తోందని జగన్ ఆరోపించారు. పండుగల రైతు దినోత్సవం రాష్ట్ర స్థాయి మొదలు రైతు భరోసా కేంద్రాల స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు. నేడు రేపు వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన అంటూ కథనాన్నిచ్చారు. ప్రత్యేకించి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు, రైతు దినోత్సవం జరగబోతోంది. 15 తర్వాత ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటాయి. ఈనాడు తెలంగాణ భారీ ప్రక్షాళనంటూ ప్రధాన వార్తనిచ్చారు. డజన్ మందికి పైగా పాత మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి కేబినెట్లో అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి తొలి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి గుర్తింపు పొందారు. ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు కొత్త చట్టం తీసుకొస్తున్నామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. లోతట్టు, బెదిరెట్టు, హైదరాబాదులో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం, పలుచోట్ల కాలనీలోకి నీరు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ దుందుడుకు చర్యలను అడ్డుకోవాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ మరోసారి లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నమస్తే తెలంగాణ. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం అద్భుతమని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎరిక్ పాల్మాయ్ అన్నారు. కరోనా సంక్షోభంలో ఇరుక్కుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. వార్త. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎమ్మెల్యే దానవ నాగేంద్రకు సెషన్స్ న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించింది. సూర్య. కేసీఆర్, నరేంద్ర మోడీ కరోనా కంటే డేంజర్ అని టీపీసీసీ చీఫ్ వర్క్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నిలువునా దోచుకుంటున్న దొంగ కేసీఆర్ అని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. నవ తెలంగాణ. కాంట్రాక్ట్ నర్సులను విధుల్లోంచి తొలగించడంతో ప్రభుత్వ ప్రగతి భవన్ను ముట్టడించడానికి వారు ప్రయత్నించారు. నల్గొండలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ రాశారు. మన తెలంగాణ. పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువకు తగ్గట్టుగా గిడ్డంగులు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ. కేఆర్ఎంబీ చైర్మన్గా ఎంపీ సింగ్ నియమితులయ్యారు. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరావుపై మరో కేసు నమోదైంది. వెలుగు. తెలంగాణ అమరుల ఆశయాలకు తగ్గట్లు పనిచేస్తానని కేంద్ర కొత్తగా కేబినెట్ పదవి పొందిన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిటీలో నేడు డబుల్ రూమ్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరుగుతుంది. ప్రజాపక్షం. నష్టపరిహారం పెంచాలి, సీతమ్మ సాగర్ కరకట్ట కింద రైతులు భూములు కోల్పోతున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. ఎకరాకి 20 లక్షల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రగతి భవన్ ఎదుట అవుట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేపట్టారు. కరేబియన్ దేశం హైతీ అధ్యక్షుడిని దారుణంగా హత్య చేశారు. దక్కన్ క్రానికల్. విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డిని ప్రధాని నియమించారు. విమ్ముల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్లో ఫెదరర్ ఓటమి ఫాలయ్యారు. హిందూ. భారీ మార్పులతో జంబో కేబినెట్ను ప్రకటించిన మోడీ ప్రభుత్వం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానవ నాగేంద్రకు 6 నెలల జైలు శిక్ష పడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. హోంశాఖ సహాయ మంత్రి పిన్న వయస్కుడు ఆయన నితీష్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అన్స్ ఇండియా. కృష్ణా రివర్ బోర్డు కొత్త చైర్మన్గా ఎంపీ సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. కొత్త మంత్రులతో కలిసి 7 మహిళలు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చేరారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. సమిష్టిగా కృషి చేస్తే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావచ్చని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ టుడే. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మహ్రజుద్దీన్ హల్వాయిని భారత భద్రతా దళాలు హతమార్చాయి.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిన్న భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.